కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో 30 మంది కరోనా బాధితులకు మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ మాట్లాడుతూ నాగారం గ్రామంలో 30 మంది కరోనా బాధితులు ఉన్నారని, 3 కరోనా మరణాలు సంభవించడం చాలా బాధాకరమన్నారు. కరోనా సోకిన వారికి మనోధైర్యాన్ని ఇవ్వడానికి తాను పౌష్టికాహారాన్ని పంపిణీ చేశానన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ నిత్యం చేతులను శుభ్రం చేసుకుంటూ ఎవరి ఇళ్లలో నుంచి బయటకు రావద్దన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ రవీందర్, యూత్ క్లబ్ సభ్యులు, గ్రామ పాలకవర్గం పాల్గొన్నారు. మంజుల మరో కలిసే ఉంటున్నాట. వసంత గ్రామం నాగరం గ్రామంలో కోవిడ్ బాధితుడటువంటి బాధితులు 30 మంది మా గ్రామంలో చాలా బాధకరం. 30 మందికి రావడం, ఇటీవల 3 ప్రాణాలు కోల్పోవడం కూడా చాలా బాధకరం. మేం భయపడదు, ఎందుకంటే కరోనా అనగానే చాలామంది పాపం వారి ఆ భయంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందుకనే అవన్నీ దృష్టిలో ఉంచుకొని మా గ్రామంలో ఉన్న కరోనా, ఈ గ్రామంలో ఉన్న కరోనా పేషెంట్లందరికీ ధైర్యం చెప్పుకుంటూ ఈరోజు మా వంతుగా వారికి పులిహోర ప్యాకెట్లు, పౌష్టికాహారంతో పాటు పులిహోర ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ పెద్దలు, యూత్ క్లబ్ పిల్లలు, బజరంగ యూత్ క్లబ్ యువకులు అందరూ వారందరికీ ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారిని అరికట్టడంలో అన్ని సేవ చేయడంలో ఆశా వర్కర్లకైతే నిజంగా వాళ్ళ రుణం తీసుకోలేంది. అదే గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మా నాగరం గ్రామ ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.